రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం తర్వాత విద్య వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల నేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు బాగా జరుగుతున్నాయని మెదకిమెల్లే పద్మదేవేంద్రరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షీష, డీఈఓ రాధాకిషన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలలో 7,000 కోట్లతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుటకు 3 దశలలో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. గురుకుల పాఠశాలలను నెలకొల్పి చక్కటి విద్యను అందిస్తోందని అన్నారు. నగరాలలో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంటే గ్రామాలలోని పేదింటి వారు నగరానికి వచ్చి ఎంతో కష్టమైన తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమాలలో చేర్పిస్తున్నారని గమనించిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల బోధన ప్రారంభించారని అన్నారు. ఉపాధ్యాయుల నోటి వాక్కుకు ఎంతో విలువుందని, పిల్లలపై వారి ప్రభావం చాలా ఉంటుందని, ఏది చెబితే అది చేస్తారని, వారికే చదువు ఆకలింపు అయ్యేలా బోధన గావించి సమాజానికి ఉపయోగపడే విధంగా భావి భారత పౌరులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయ వర్గానికి ఎమ్మెల్యే సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రయారిటీ లిస్ట్లో ముందు వ్యవసాయం మీద దృష్టి పెట్టి రైతులకు 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించి, రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాల ద్వారా పంటకు నీళ్ళిచ్చి పంటను కొని వాళ్ళని ఆదుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ లిస్ట్లో నెక్స్ట్ విద్య వైద్యం మీద దృష్టి పెట్టడం జరిగింది. 2014 కంటే ముందు మీకు అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలామంది స్ట్రెంత్ తగ్గిపోయి పిల్లలందరూ కూడా వెనక్కి తగ్గి పేరెంట్స్ కూడా పంపించే పరిస్థితిలో ఉండేది కాదు. ఎందుకు అంటే ఒకటే కారణం, అంటే దాంట్లో కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి అని కోరుకోవడమే. పేరెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి, నగరాలలో చదివే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకెళ్తా ఉన్నారు, మా పిల్లలు తెలుగు మీడియం చదవడం వల్ల వెనుకబడిపోతున్నారనే ఒక ఆత్మ న్యూనతతోనే పిల్లలందరినీ పంపించడానికి చాలామంది పేరెంట్స్ గ్రామాల్లో పంపించక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గ్రామాల నుండి నగరాలకు వచ్చి నగరాలలో కాపురాలు పెట్టి అక్కడ పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసమే భర్త ఊరల్లో కష్టపడతారు, వారే పిల్లలు తీసుకొని వచ్చి స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసుకుని చదివించే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు నిజంగా కూడా గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్స్ మీరందరూ కూడా గట్టిగా పనిచేస్తామని మాట ఇవ్వడం వల్ల గౌరవ కేసీఆర్ గారు 2014 తర్వాత అన్ని స్కూళ్ళను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేయడం వల్ల ఈరోజు మన స్కూల్ అన్నింటిలో కూడా స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఇందాక ప్రొద్దున రామాయణపేట్ స్కూల్కి వెళ్ళడం జరిగింది, 60తో 2015లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తే అంతకుముందు 60 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉందరు, ఈరోజు 300 మంది స్టూడెంట్స్ ఆ స్కూల్లో చదువుతున్నారంటే అది మీరందరూ కూడా చేసిన కృషి ఫలితంగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా కూడా మీకు ఎంత పవర్ ఉంటుందంటే ఒక చిన్న సంఘటన చెప్తా. నా కొడుకు ఇప్పుడు 30 ఇయర్స్ వాడికి 30 ఇయర్స్ బ్యాక్, అంటే 25 ఇయర్స్ బ్యాక్ నేను ఒక స్కూల్లో జాయిన్ చేసిన అప్పుడు ఒక టీచర్ ఓఐఎల్ ఆయిల్ అంటాం జనరల్గా, ఆమె తనకు ఏదో మార్క్తో చిన్న పెన్సిల్ గీత ఏఐఎల్ ఆయిల్గా మారిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చిండు మా వాడు, ఏఐఎల్ ఆయిల్ ఏఎల్ ఆయిల్ అన్నీ వరుసగా రాస్తుడు, అరే బాబు ఏఐఎల్ ఆయిల్ కాదురా, ఓఐఎల్ అంటే లేదు లేదు, మా టీచర్ ఇట్లనే చెప్పింది, నేను ఇట్లనే చదువుకుంటాను, వాడు అట్లనే చదువుకుంటారు పెట్టి మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్ అయిన రోజు ఇట్లా జరిగిందంటే అయ్యో ఏదో చిన్న టిక్ పట్టుంది మేడం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి ఓఐఎల్ ఆయిల్ రా బాబు అని చెప్పి టీచర్ నేర్పిస్తానని నా కొడుకు నేర్చుకున్నాడు. అంటే అట్లాంటి పవర్ఫుల్ టాంగ్ మీకు ఉంటుంది.